అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఏమని చెప్తారు తెలుసుకుందాం. నమస్తే అక్క, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీతో పాటుగా తెలంగాణ ప్రజలకు, మొత్తం జాతీయ ప్రజలందరికీ కూడా, మన భారతదేశం నుంచి బయటికెళ్ళి ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంటే అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. కింద ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మొదలెడితే మీ మంత్రి వర్కులు కూడా ప్రతి ఒక్కళ్ళు మనకి మహిళా వల్లే ఉన్నారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారో ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మహిళల అభివృద్ధికి ఇది నిదర్శనం. ఎందుకంటే గతంలో మహిళ వంటింటికే పరిమితం అనేటువంటి మాట ఉండేది. ఇది రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ, మరి సమ్మక్క సారలమ్మలు వాళ్ళు పరాక్రమాన్ని చూపించినటువంటి గడ్డ. ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఈరోజు మనకు ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, ఈ పొలిటికల్ విషయంలో కానీ మనకు కనిపిస్తూ ఉన్నది. మాకు చాలా గర్వంగా ఉన్నది. అందరికీ కూడా మళ్ళీ హ్యాపీ ఉమెన్స్ డే. విన్నారు కదా, వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మొదలెడితే కలెక్టర్లు ఇద్దరు, వరంగల్ జిల్లాకి కూడా ఇద్దరు కలెక్టర్లు, అలానే మంత్రులు ఇద్దరు కూడా వరంగల్ జిల్లాలో పోతూ చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా వరంగల్లో మహిళల ఆధిక్యం ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడు వచ్చినటువంటి మహిళా దినోత్సవంలో ఈరోజు మహిళల పాత్ర ఎంత ఉందనేది చూసుకోవచ్చు. ఇది ఓరుగాళ్ళు, ఏదైతే రాణి రుద్రమదేవి పాలించినటువంటి గడ్డ మీద మనం ఇలా ఇక్కడ మన ప్రతిభ అనేది చూపించుకోవడం జరుగుతుంది. మహిళలందరూ కూడా ముందడిగేసి ఇంకా అభివృద్ధి చెందాలంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.